ఈ రాష్ట్రం 100 రోజులు కూటమి ప్రభుత్వం ఏర్పడి రమారమి 100 రోజులు అవుతుంది. ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అనుభవశాలి ఒక పక్క, ప్రధానమంత్రిని సైతం, కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఒక గొప్ప ఉదాత్త గుణం ఉన్నటువంటి హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరొక పక్క, ఈ ప్రపంచంలోనే గొప్ప పార్టీగా, అతిపెద్ద పార్టీగా అవతరించి రమారమి 18 నుంచి 18 నుంచి 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక పక్క, ఈ మూడు పార్టీలు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఈ 100 రోజుల పరిపాలనలో మన రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి ఏంటి అని, ఈ 100 రోజుల్లో మన రాష్ట్రం ఏం సాధించిందని ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. అంటే ప్రతి ఒక్కరికి రివ్యూ చేసుకునే అవకాశం లేదు కాబట్టి కొంత నాకు తెలిసినటువంటి ఒక 4-5 అంశాల పట్ల రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా. నేను మొదటగా మొదలుపెట్టేది ముఖ్యమంత్రి దగ్గర నుంచి కాదు, కానీ నేను మొదటగా మొదలు పెడుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి నేను మొదలు పెడతా. ఎందుకంటే కొంచెం ఆయన సినిమా స్టార్ కాబట్టి ఆయన మీద ఈ రాష్ట్రానికి చాలా హోప్స్ ఉన్నాయి కాబట్టి, రాష్ట్ర ప్రజలు ఒక ఎమ్మెల్యేగా గెలవని ఒక వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రం ఆయన మీద ఎంత నమ్మకం ఉందో, రాష్ట్రం 5.5 కోట్ల మంది ప్రజలు ఆయన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో, ఎంత గొప్ప నమ్మకం ఉందో అని చూపించడానికి వారు ఇచ్చినటువంటి మెజారిటీ 21కి 21 సీట్లు గెలిచినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి తద్వారా ప్రతిపక్ష నాయకులు మీద చేస్తున్నటువంటి విమర్శల మీద కూడా ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల తరపు నుంచి అడగాల్సిందే. ఇవేదో ఆంబూమ్ పుష్ మా అయిపోయింది, 164 సీట్లు వచ్చేసినాయి అంటే కుదరదు. రాష్ట్ర ప్రజలకి వాళ్ళు చెప్పిన ప్రతి మాట మీద సమాధానం చెప్పాల్సిందే, వాళ్ళు చేసిన ప్రతి ఎలిగేషన్ మీద సమాధానం చెప్పాల్సిందే. వాళ్ళు అధికారంలోకి ఏ మాటలు చెప్పైతే వచ్చారో, వాళ్ళు అధికారంలోకి ఏ అంశాల మీద ప్రజలకు హామీ ఇచ్చి వచ్చారో వాటి మీద నిలబడాల్సిన బాధ్యత, వాటిని సస్టైన్ చేసుకోవాల్సిన బాధ్యత, ఆ ఎలిగేషన్స్ని లేకపోతే అప్పుడు గత ప్రభుత్వం చేయలేక గత ప్రభుత్వం అసహాయ స్థితిలో ఉండిపోయినవి మేము వస్తే ఎరగబడతాం పగలబడతామని చెప్పినటువంటి అంశాల పట్ల వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి, వివరణ ఇవ్వాలి, అడిగే హక్కు అయితే మాకుంది. ఎందుకు అంటే మీరు పొలిటికల్ సిస్టంలో పబ్లిక్ డొమైన్లో మీరు ఎలిగేషన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను వాటి మీద ప్రజల తరపు నుంచి ప్రశ్నించే హక్కు మాకుంది యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా. కాబట్టి దీన్ని వ్యక్తిగతంగా పవన్ కళ్యాణో లేకపోతే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డో తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. బికాస్ ప్రజల తరపున ఒక రాజకీయ పార్టీ కొన్ని అష్యూరెన్సెస్ ఇచ్చినప్పుడు, కొన్ని ప్రామిసులు చేసినప్పుడు, అడ్మినిస్ట్రేషన్ బాగాపోతే ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున మాట్లాడటానికి కొన్ని చిన్న చిన్న రాజకీయ పార్టీలు ఉంటాయి. అందులో మాది ఒక రాజకీయ పార్టీ కాబట్టి మేము ఏ పార్టీకి అనుకూలమో ప్రతికూలమో కాదు, కాబట్టి ప్రజల తరపున ప్రశ్నించడానికి ఒక పార్టీ ఉందని ప్రజలు కనీసం భావించాలి. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడటానికి, వాస్తవాలు ప్రజల ముందు పెట్టడానికి అయితే మేము ముందుకొచ్చాం. మొదటగా నా స్పీచ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నేను చెప్పాను, మొదట్లో చెప్పాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి గారిని వదిలే ప్రసక్తే లేదు. ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో, ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రామిసులు లేకపోతే ఎలిగేషన్స్ తప్పనైనా ఒప్పుకోవాలి, క్షమాపణైనా అడగాలి జాతికి. ఈ వీర మహిళలను జన సైనికులు ఉన్నారు కదా, వీర మహిళలు జన సైనికులు, మా పవన్ కళ్యాణ్ సారు తోపు తురుంకానని చెప్పేటువంటి వీర సైనికులు, జన సైనికులు, వీర మహిళలకు దీనికి సమాధానం చెప్పాలి. నేను డెబేట్లో మాట్లాడటం లేదు కాబట్టి వీర మహిళలు జన సైనికులు అష్టానుసారం రెచ్చిపోతున్నారు. మేము మాట్లాడటం మొదలు పెడితే
ఎలా ఉంటుందో, ఎలా ప్రజలకి అర్థమయ్యేటట్టు ప్రజల మస్తిష్కాల్లో ఏ విధంగా మీ అబద్ధాలని మేము ప్రజల ముందు పెట్టగలమో, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఏం మొదలు కాల, ఇంకా మా పోరాటం, మా ప్రజల తరఫున మేము మాట్లాడే తత్వం జస్ట్ ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఎందుకంటే పాపం చిరంజీవి పుణ్యమా అని ఆయన ఒక సినిమా స్టార్ అయిపోయినాడు, ఆయన సినిమా స్టార్ పుణ్యమా అని గట్టిగా 28 సినిమాలు ఏమో తీసినట్టున్నాడు, అందులో 20 సినిమాలు ఫ్లాపే. ఈయన ఒక హీరో అయినాడు కాబట్టి ది పీపుల్ షుడ్ బిలీవ్. కన్సర్న్ ఉందా లేదా, అబద్ధాలు చెబుతున్నారా లేదా, మంచి చెప్తున్నారా లేదా అనే దాని మీద ఎవరికి అవగాహన ఉండదు. నేను జనసేన కార్యకర్తల్ని, జనసేన నాయకుల్ని ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కళ్ళు వివరణ ఇవ్వాలి. లేదా మీ నాయకుడు చెప్పిన అబద్ధాలు ప్రజల ముందు ఒప్పుకొని ముక్కుకు నేలకు రాసి, ఇదిగో మేము తప్పు మాట్లాడినాం, తప్పు మాట్లాడుతున్నాం, తప్పు మాట్లాడాడు మా పవన్ కళ్యాణ్, ఇది క్షమించమని మీరు డిబేట్లో, ఓపెన్ డిబేట్లో ప్రతి ఒక్క అధికార ప్రతినిధి ప్రజలకి క్షమాపణ చెప్పాలి. లేదా మీ ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక అధికారిక ప్రకటన ఇప్పించాలి. ఆ ప్రకటన ఇప్పించేంత వరకు జడా శ్రావణ్ కుమార్, జేపీ ఉమ్రా భారత్ పార్టీ వదలదు. 2029లో అయినా సరే ఇదే ఎన్నికల ప్రచారాస్త్రం. ఎందుకు అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఒక సాధారణమైనటువంటి కార్యకర్త కూడా ఆడని పచ్చి అబద్ధాలు ఆడుతున్న సందర్భంగా ఒక మత సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సాధించుకున్నటువంటి ఒక గొప్ప, ప్రపంచానికి కలియుగ దైవంగా భావించబడుతున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిలో తయారయ్యే లడ్డూని కూడా రాజకీయాలకు వాడుకొని సనాతన ధర్మం అని మాట్లాడేటువంటి ఒక హీరో స్క్రిప్టిక్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని రాష్ట్రంలో చేయాలి అనుకుంటే ఇది సినిమా కాదు నాయన, ఇది పాలిటిక్స్. మా కర్మో, ప్రజల కర్మో, ఈ రాష్ట్రం కర్మో, నీలాంటి వాడు ఉప ముఖ్యమంత్రి అయినాడు, ఏం చేయగలం? వి హ్యావ్ టు బేర్ ఇట్ బికాస్ యూఆర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. నువ్వు ఇంటర్మీడియట్ చదివినా భరించాల్సిందే, నువ్వు అబద్ధాలు ఆడినా భరించాల్సిందే, నువ్వు రోజుకు ఒక మాట మాట్లాడినా భరించాల్సిందే, నువ్వు ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడినా వీ షుడ్ బేర్ బికాస్ యూఆర్ హోల్డింగ్ ఎ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాబట్టి. సో నేను మొదటగా ఆయన వీడియో చూపించిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి గౌరవ డీజీపీ గారు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని కంపేర్ చేస్తా. ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. నాకు ఎలా తెలిసింది, ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసిన సంగతి అంటే రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ పత్రికకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు, మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు, ప్రతి ఊర్లో జాగ్రత్తగా విన అరవది వినండి వినండి వినాలి వినాలి అమ్మా కూర్చోండి ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి 18,000 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు, ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో
ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిని ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారు. సరే, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష పార్టీకి ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. సరే, జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ అయినా పెట్టావా, ఇది సినిమా కాదు, అరవకండి, మాట్లాడకండి, ఈ డైలాగులు కాదు, ఒక ఆడపిల్ల పోతే ఎంత భవిష్యత్తు నీకు అర్థమవుతుందా, ఇవన్నీ మాట్లాడారు. సరే, మంచిది. అప్పుడు గత ప్రభుత్వం బాగా చేయలేదు, గత ప్రభుత్వం బాగా చేయని కారణంగా చాలా వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అయిన కారణంగా వాళ్ళకి నోటారు. నేను 2019 నుంచి 2024 ఈ రోజు వరకు కూడా, అంటే 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు ఎన్ని అమ్మాయిలు, ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో 100 రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది అధికారిక లెక్కలతో నేను మీకు రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను. ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 19/9/2024 సి నెంబర్ 4143/C/20/RTI/CID 2024. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి సమాచారం, అధికారికంగా నియమం తెప్పించుకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయిన అమ్మాయిలు ఎంతమంది, ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు, కూటమి ప్రభుత్వం ఎంతమంది మిస్ అయ్యారో నేను చెప్తాను. 2019 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 6,896 మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో 6,583 మంది ట్రేస్ అయ్యారు, దెవర్ ఫౌండ్. అండ్ ఈ 6,583 మంది తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరకో చేరారు. 2020 సంవత్సరంలో 7,576 మంది మిస్ అయితే అందులో 7,189 మంది దెవర్ ఫౌండ్, ట్రేస్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ 98% మిస్ అయిన కేసెస్లో ట్రేస్ అయ్యారు. 2021 సంవత్సరంలో 10,085 కేసెస్ రిజిస్టర్ అయితే అందులో 9,616 మంది మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నారు, ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఇవన్నీ కూడా. 2022 సంవత్సరంలో 10,433 మంది మిస్ అయితే, మిస్సింగ్ కేసెస్ నమోదైతే దాంట్లో 10,994 మంది ట్రేస్ అయినాయి 2022 సంవత్సరంలో. ఎందుకు ట్రేస్ అయినాయి అంటే 2021లో నమోదైన కేసులు కూడా 2022లో కొంతమంది అమ్మాయిలు ట్రేస్ అవుతారు కాబట్టి ఇక్కడ మిస్ అయిన కేసులు కంటే ట్రేసింగ్ లెవెల్ ఎక్కువగా ఉంది. సో 10,433 మంది మిస్ అయితే 10,994 మంది ట్రేసారంటే గత సంవత్సరంలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు 500 మంది పిల్లలు ఈ సంవత్సరంలో దొరికారు. 2023 సంవత్సరంలో 10,027 కేసులు నమోదైతే మొత్తం 9,985 మంది ట్రేస్ అయ్యారు. 2024లో అప్ టు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయం వరకు 6,021 మంది ట్రేస్ అయితే 3,500 మంది 6,021 మంది మిస్ అయితే 3,595 మంది ఇందులో 2,000 మంది గత సంవత్సరంలో నమోదైన కేసులు. అంటే టెంటేటివ్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ 100 రోజుల్లో రమారమి 6,021 మంది మిస్సింగ్ కేసులు అయిపోయాయి. అంటే నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే టోటల్గా 51,038 కేసులు నమోదైతే దాంట్లో 47,962 మంది ఈరోజు వరకు ట్రేస్ అయ్యారు. అంటే అర్థం ఏంటి అంటే గత ప్రభుత్వంలో 97% ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజీ మీరు ఏ లెక్కలో 18,000 నుంచి 20,000 మంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారని ఏ నిఘా వర్గాలు మీకు చెవిలో వచ్చి గౌరవ అప్పుడు ముఖ్యం ఉప ముఖ్యమంత్రి కాదుగా, అప్పుడు ముఖ్య అప్పుడు కాబోయే ముఖ్యమంత్రిరో ఉప ముఖ్యమంత్రిరో వాళ్ళకి పాపం గెస్ చేసి ఉంటారు. ముఖ్యమంత్రి సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక సినిమా స్క్రిప్ట్ రాసి ఇచ్చిస్తాము,
ఆ సినిమా స్క్రిప్ట్ తోటి ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారో మీరు చెప్పండి. ఈ దొంగ లెక్కలు, పనికిమాని లెక్కలు, ఎందుకు పనికిరాని లెక్కలు అన్నీ కూడా మా వరకే ఉంటాయి. మీకు మాత్రం మేము చెవులో చెప్తాం, మీరు అమ్మాయిలందరూ మిస్ అయిపోయినారని లక్షల మంది దగ్గర చెప్పండి. మీరు చెబితే ప్రజలందరూ మిస్ అయిపోతారు కాబట్టి, ఊగిపోతూ మీరు మాట్లాడితే ప్రజలందరూ వింటారు కాబట్టి, మీరు సినిమా స్టార్లు కాబట్టి మీ గొర్రెల మందలాగా మీ ముందు నుంచినటువంటి జన సైనికులు వీర మహిళలు అందరూ వింటారు కాబట్టి, మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పండి, మాట్లాడండి. ఒక రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదని అది అడగండి. వీళ్ళందరూ కూడా వాలంటీర్లు తీసుకెళ్లి వీళ్ళందరినీ వ్యభిచార గుర్తులో పడేస్తున్నారని చెప్పండి అని మీకు సమాధానం. మీకు నిఘా వర్గాలు, కేంద్ర నిఘా వర్గాలు చెప్పిన కరెక్టా రాంగా? మీరు ఒకవేళ కేంద్ర నిఘా వర్గాలు చెప్పకుండా మీరే తప్పుడు లెక్కలు, తప్పుడు సిద్ధాంతాలతోటి ప్రజలను మోసం చేస్తున్నారా? ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పపోయినా పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఎవరైనా వాళ్ళ అధికార ప్రతినిధి సమాధానం చెప్పి తీరాలి రాష్ట్ర ప్రజలకి. మీరు మీ అధ్యక్షుడు చెప్పింది అబద్ధపు లెక్కల, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అబద్ధపు లెక్కల, ఇప్పుడు మీరు మీ రాష్ట్ర డీజీపీ ఇచ్చినటువంటి లెక్కలు అబద్ధపు లెక్కల. అండ్ ఇంకొక మాట అడుగుతున్నా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రమారమి ఇప్పటి వరకు రమారమి మొత్తం 6021 మిస్సింగ్ కేసులు నమోదైతే, రమారమి మీరు కేసులో మీరు ప్రభుత్వం ఏర్పడిన ఈ 100 రోజుల్లో 4000 మంది 4000 పైచిలకు అమ్మాయిలు మిస్ అయితే మీరేం గడ్డి పీకుతున్నారా? ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి మిస్ చేశాడు? ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి వాళ్ళని వ్యభిచార వృత్తిలోకి దించేశాడు? ఈ 100 రోజుల్లో ఏ వాలంటీర్ పనిచేస్తున్నాడని, ఏ వాలంటీర్ చేత పనిచేయించారని, ఏ వాలంటీర్ని మీరు విధుల్లో పెట్టారని ఈ 4000 మంది అమ్మాయిలు వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిపోయినారు, 4000 మిస్సింగ్ కేసులు ఫైల్ అయినవి చెప్పండి సమాధానం. ఈ 100 రోజుల వ్యవధిలో మీ ప్రభుత్వం 4000 మంది అమ్మాయిలు మిస్ అవుతుంటే మీ ముఖ్యమంత్రి గాడిదలు కాస్తున్నాడా? మీ నారా లోకేష్ గాడిదలు కాస్తున్నారా? నువ్వు గాడిదలు కాస్తున్నావా? మీ మంత్రివర్గం గడ్డి పీకుతుందా అని అడుగుతున్నాం, సమాధానం చెప్పండి దానికి. మీ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 4000 మంది ఈ 3 నెలల్లో మిస్ అయితే మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? మీ డీజీపీ ఏం చేస్తున్నాడు? మీ ఐపీఎస్ ఆఫీసులు ఏం చేస్తున్నాడు? సమాధానం లేదు మీకు. ఎందుకంటే మీకు అల్జీబర్ వ్యాధి వచ్చేసింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత. షార్ట్ టర్మ్ మెమరీ అనమాట. ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఇంకో గంటకు మాట్లాడింది అరగంటకు గుర్తుండదు, అరగంటకు మాట్లాడింది పావు గంటకు గుర్తుండదు. మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ అస్యూరెన్స్ ఇచ్చి ఊగిపోయి మాట్లాడి ఒకలాంటి సినిమాటిక్ మైకంలోకి ప్రజలను తీసుకొని వెళ్ళిపోయి కనీసం ఒక పరిజ్ఞానం లేకుండా, కనీసం అవగాహన లేకుండా అబద్ధాలు చెప్తున్నాము, అబద్ధాలు గుప్పిస్తున్నాము, ఆడపిల్లల బ్రతుకులతోటి, ఆడపిల్లల జీవితాలతోటి, ఆడపిల్లల మిస్సింగ్ల కేసులతోటి, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల మిస్ అయితే పట్టుకోవటం లేదనేటువంటి అబద్ధాలతోటి ఒక ఎమ్మెల్యే అయ్యి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీకు ఒక్క క్షణం కూడా ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అర్హత లేదు, ఇమ్మీడియట్గా నువ్వు రిజైన్ చేయాలి అని జే భీమరావు భారత పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వు రిజైన్ చేయాలి, లేదు అంటే ఈ మాటలు అబద్ధ మాటలు చెప్పినందుకు నువ్వు జాతికి క్షమాపణ చెప్పాలి. ఏమయ్యా నాకు అర్థం కాదు, జన సైనికులు వీర మహిళలు మీరందరూ కూడా మా పవన్ కళ్యాణ్ అద్భుతము తోపు తురుంకని అంటారు, ఇలాంటి అబద్ధాలు చెప్పటమా? ఇలాంటి అబద్ధపు కార్యాల్లోనా? ఇలాగ జాతిని మోసం చేయటంలోనా? లడ్డూలో ఏం జరిగిందో తెలీదు, ఎవరు కల్తీ చేశారో తెలీదు, కల్తీ మీ హయాంలో జరిగిందని తెలీదు, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారంట. ఏమయ్యా నువ్వు దీక్షలు చేయడానికి ఎక్కేవా ఉప ముఖ్యమంత్రిగా? ఇదే ఒక ముస్లింకి జరిగితే, ఒక క్రిస్టియన్కి జరిగితే అంటే వాట్ డస్ ఇట్ మీ? నీకు క్రిస్టియన్లు ఓటేయలేదా? నీకు ఎస్సీలు ఓటేయలేదా? నీకు ముస్లింలు ఓటేయలేదా? వేస్తారు, ఎందుకంటే గొర్రెలు కాబట్టి నీలాంటి వాడికి అందరికీ వేస్తారు ఓట్లు, వాళ్ళకి బాగా జరగాల్సిందే అది. నీలాంటి వ్యక్తికి ఓట్లు వేసినందుకు, నీలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినందుకు, మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఎస్సీలకి ఎస్టీలకి ముస్లింస్కి ఇలా జరగాల్సిందే. వాళ్ళు సెకండ్ గ్రేడ్ పీపుల్గా, వాళ్ళు తీవ్రవాదులుగా ప్రజల దగ్గర పరిగణించబడాల్సిందే. వాళ్ళు హిందువులు హిందువులకు సంబంధించినటువంటి ధర్మాన్ని పాడు చేస్తున్నట్టుగా వాళ్ళని ఒక విలన్లుగా చిత్రీకరించేటువంటి నీలాంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడదగిన మాటలు అవి? ఏ మతమైనా, అది క్రిస్టియన్లకు జరిగినా, హిందువులకు జరిగినా, ముస్లింస్కు జరిగినా, మేము ఒక సాధారణమైనటువంటి న్యాయవాదిగా ఆల్ ఆర్ బిఫోర్ ఈక్వల్లా ఎవ్రీ రిలిజియన్ షుడ్ బి రెస్పెక్టెడ్ అనే కాన్సెప్ట్తో మాట్లాడతాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ రాజకీయ నాయకులను వేశారు, ఆ బోర్డు ట్రస్ట్ బస్టు పట్టిపోతుందని హైకోర్టులో ప్రజా ప్రయోజనం ఆచివేసి ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ని ఎక్కకుండా
ఛాలెంజ్ చేసి వాటిని తీసుకున్నటువంటి జై భీమరా భారత పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నా, అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డు వ్యవహారంలో తప్పు జరిగితే దాన్ని క్రిస్టియన్లకి ముస్లిమ్స్కి ఎట్లా ఆపాదిస్తావు? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్లకు జరిగితే మాట్లాడతావా, ముస్లింస్కి జరిగితే మాట్లాడతావు అంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే జనసేన పార్టీ క్రిస్టియన్లకి ముస్లింస్కి వ్యతిరేకం. ఓట్లేసినటువంటి మీకు ఓట్లేసినటువంటి వీళ్ళందరూ కూడా గొర్రెలతో సమానం. ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఎందుకు పనికిరాని భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాలు చిమ్మిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా అయిపోయిన మీరు ప్రతి రిలీజియస్ అంశాన్ని, ప్రతి సెన్సిటివ్ అంశాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి మతం మూసుకులో చొప్పిస్తున్నారు అంటే హౌ షేమ్ పొలిటీ. నేనైతే ఉప ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట అడుగుతున్నా, ఖచ్చితంగా మీరు ఈ జాతికి క్షమాపణ చెప్పి తీరాలి. మీరు చేసినటువంటి కామెంట్కి, ఎస్సీలకి ఎస్టీలకి క్రిస్టియన్లకి ముస్లిమ్స్కి ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి తీరాలి. దిస్ ఇస్ అవర్ కంట్రీ అండి. హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్లు వేరు కాదు. మీరు అట్లా వేరు చేసి మాట్లాడద్దు. యు ఆర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మందికి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ముస్లిమ్స్కి వేరు, క్రిస్టియన్కి వేరు కాదు. మీరు ఒక సమస్య వస్తే వెళ్ళి తిరుపతి కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ మెట్లు కడగొచ్చు, కాదనటంలా. మరి ఒక దళిత డాక్టర్ని మీ ఎమ్మెల్యే పచ్చిబూతులు తిడితే మీరు ఎందుకు స్పందించలేదు? ఇదిగో మీ హయాంలో ఇన్ని వందల మంది మారణ హోమం జరిగితే నేను చదువుతా, లిస్టు కూడా చదువుతా. మీ హయాంలో ఎంతమంది దళిత బిడ్డలు చచ్చిపోయినారు? ఎంతమంది మీ 100 రోజుల పాలనలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు చేయని హామీలు ఏంటి, ఎంతమంది చచ్చిపోయారో కూడా నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చెప్తా. నేను ఇంకొక మాట కూడా చెప్తా, ఈ ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఇంకొక మాట చెప్పిన తర్వాత నేను ముగిస్తా. ఎందుకు అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా ఆయనకి చేయాలి కదా, వాళ్ళు సరిగ్గా చేయలేదు పాలననే కదా. మరి 2017లో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు, ఒక 14 ఏళ్ల కూతురు ఒక రెసిడెన్షియల్ స్కూల్ కి పంపిస్తే కర్నూలులో, రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, మా బిడ్డ స్కూల్ కి పోయింది తిరిగి ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా తెలుగు మీడియం అనుకుందా కంటే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాయని ప్రతి తండ్రి ఆశించే, దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు, సహజం. అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి అమ్మ మీ కూతురిని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మా, బాగలేదు పడిపోయిందండి, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందండి. ఆవిడ వెళ్తే ఫ్యాన్కి, అలాంటి ఫ్యాన్కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటామండి మనం? ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు? కింద కాళ్ళు లాంతయ్యా. ఆ బిడ్డ 14 ఏళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసినాయి. నాకు ఏమి చేయాలి, నిస్సహాయత. సినిమాల్లో అయితే 100 డైలాగులు చెప్పగలవు, నిజ జీవితంలో చెప్పలేము. నిస్సహాయత కన్నీళ్ళే వస్తాయి. నిజ జీవితంలో ఏమి చేయలేము. సినిమాలో తొడలు కొట్టచ్చు, అరవచ్చు, కేకలు పెట్టచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు, కానీ నిజ జీవితంలో నిస్సహాయతే, ఏడుపే, కన్నీళ్ళే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీరాయన? ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తారు వాళ్ళు? పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉండరు, ఆడబిడ్డలు ఉండరా పోలీసులకి? రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? చేసిన ఆ బిడ్డని చంపేసిన పెదవులకి ఆడబిడ్డలు లేరా? అడిగేవాడు ఎవరు లేడు. ఆవిడ ఒక సామాన్య గృహిణి లాయర్ని కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది. బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది, అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా, నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న, కానీ వేరే ఆడబిడ్డల మానాలు కూడా పోతా ఉన్నాయి, ఎవరు చెప్పుకోవట్లేదు. వాళ్ళని రక్షించడానికి ఈ మాట మాట్లాడన్న ఎక్కడో కదా మనకి కర్నూలు కట్టమంచి రామలింగ. ఈ నీతి ప్రవచనాలు ఇంకా వెళ్ళలేవులే కానీ రాష్ట్ర ప్రజలకి. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, 2017లోనో 2018లోనో సుగాలి ప్రీతి అనేటువంటి ఒక పాప కేసుని మీరు తీసుకొని దాని మీద రాష్ట్రం నలుమూలల నుంచి నరాలు తెగిపోయేటట్టుగా, మైకులు పగిలిపోయేటట్టుగా మీ వీర మహిళలు, జన సైనికులు మాట్లాడినారు, మీరు కూడా మాట్లాడారు.
పాపం ఆ తల్లి బిడ్డ చనిపోయిన ఆ కేసు మొదటగా నేనే వాదించాను, తర్వాత కూడా నేనే వాదించాను, తర్వాత ఏదో మేమేదో నిందితులతో కుమ్మక్క అయిపోయినామని పాపం ఆవిడకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కారణంగా వాళ్ళకి నాకు కొంచెం గ్యాప్ వచ్చిన కారణంగా వాళ్ళ కేసు నేను కూడా వదిలేశాను. వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు. దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు టేకప్ చేసి గొంతు చించుకొని రంకెలు పెట్టి కర్నూలు వెళ్ళి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి పెద్ద పెద్ద అడావుడి చేసి ఆ అమ్మాయికి నేను ప్రాణం ఇస్తాను, వాళ్ళని ఉరిశిక్ష వేస్తాను, కట్టమంచి రామలింగారెడ్డి కరస్పాండెంట్ని స్కూల్ వాళ్ళని చంపేస్తాను, పోలీసులు ఏం పీకుతున్నారు, జగన్ రెడ్డి ఏం పీకుతున్నాడు, నువ్వేం పీకుతున్నావా ఇప్పుడు, నువ్వు గడ్డి పీకుతున్నావా, నువ్వేం పీకుతున్నావు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పిలో. కట్టమంచి రామలింగారెడ్డిలో కాలేజీలో యాజమాన్యంలో నిందితులుగా ఉన్నటువంటి నిందితులకి ఉరిశిక్ష వేయించు. ఇమ్మీడియట్గా వాళ్ళని స్పెషల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయి. సిబిఐ ఎంక్వైరీ ఇంకోటి కూడా చెప్తా, మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల, మేము వేసినటువంటి కేసు వల్ల, మేము వాదించినటువంటి విధానం వల్ల జీఓఎంఎస్ నెంబర్ 56 డేటెడ్ 28/5/2020 అండర్ సెక్షన్ 6 ఆఫ్ ది ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ పోలీస్ యాక్ట్ 1946 ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై అకార్డ్ కన్సెంట్ టు ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ టు ఎక్సర్సైజ్ ది పవర్ ఆఫ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ది ఆల్ ది స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ టు ద కేస్ రిజిస్టర్డ్ బై ది కర్నూలు అండ్ తాలూకా పోలీస్ స్టేషన్ వైడ్ ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 2021/2017 అండర్ సెక్షన్ 302/201 రెడ్ విత్ సెక్షన్ 34 ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 వి ఆఫ్ ఎస్సీ ఎస్టీపీఓ అమెండ్మెంట్ యాక్ట్ 2015 అండర్ సెక్షన్ 10 ఆఫ్ ది పోక్స్ యాక్ట్ 2015 ఛార్జ్ అండర్ సెక్షన్ 306 అండ్ 34 ఆఫ్ ఐపీసీ ఆన్ ఎలిజెంట్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ గర్ల్ రేప్ గర్ల్ బై నేమ్ సుగాలి ప్రీతి సోన్సో 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 10th క్లాస్ కట్టమించి రామలింగర్ సోన్సో. 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి బదలాయిస్తూ సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయమని ఇచ్చినటువంటి జీవో ఈ జీవో ఈ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే సిబిఐ వాళ్ళు ఈ కేసు మేము తీసుకోము, ఇది చాలా చిన్న కేసు, మాకు స్టాఫ్ లేరు, మేము ఇన్వెస్టిగేషన్ చేయము అని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన తర్వాత చేయకపోతే దీన్ని మళ్ళీ హైకోర్టులో వేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని హైకోర్టులో వేసి ఫైట్ చేసాం మేము. సరే సబ్సిక్వెంట్గా తల్లిదండ్రులకు నమ్మకం లేదు, వాళ్ళ కేసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినారు, దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ నా దగ్గర కేసు లేకపోయినా సుగాలి ప్రీతి అనేటువంటి ఒక ట్రైబల్ పాపకి, ఒక నిరుపేద 10 సంవత్సరాల పాపకి నువ్వు చెప్పినట్టుగానే చనిపోయిన పాప గర్భం నిండా వీర్యం ఉన్నటువంటి పాపని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్ఆర్లు, తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాలేజీ యాజమాన్యం మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవడంలా చెప్పు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కాదా? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి లాంటి వ్యక్తుల్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా గెలిపించలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి కాదా అధికారంలో ఉంది? మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా 2020 సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయించలేకపోతున్నావు? నువ్వు భారతీయ జనతా పార్టీ ఎందుకు అడగటం లేదు? భారతీయ జనతా పార్టీ పరిధిలో, భారతీయ జనతా పార్టీ అండర్లో పనిచేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును టేకప్ చేయడంలో ఏంటి ప్రాబ్లము? అంటే నిందితులతో కుమ్మకైపోయినావా? నిందితులు నీకు కుమ్మకైపోయినారా? సుగాలి ప్రీతి కేసు ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఎలక్షన్ ఎజెండాలో వచ్చేసింది కాబట్టి సుగాలి ప్రీతి కేసు అయిపోయిందా? సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఆడపిల్లను పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళి పంపించి, వనిత దగ్గర, ఆమె హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించి సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తావా? సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏందయ్యా? సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏంది? గత ప్రభుత్వం సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది కేసుని, దాన్ని హ్యాండ్ ఓవర్ చేయించు సెంట్రల్ గవర్నమెంట్తో చెప్పించి, సిబిఐని రప్పించు, సిబిఐతో హ్యాండ్ ఓవర్ చేయించు, సిబిఐని పిలిపించు, మీ భారతీయ జనతా పార్టీతో మాట్లాడు, అమిత్ షాతో మాట్లాడు. ఊరక అమిత్ షాతో కూర్చొని నా చెవులో చెప్పారు, నా కంట్లో ఊదారు, నా కాళ్ళు చెప్పారు, నా కీళ్ళు చెప్పారు, నేను అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో పెద్ద తోపును తురుక్కని అంటావు కదా. ఒక చిన్న పాప మర్డర్ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, నీకు కావాలంటే జీవోఎంఎస్ నెంబర్ 56 డేటెడ్ 28/5/2020 ఎంఎస్ నెంబర్ కూడా ఇస్తున్నాను, జీవో నెంబరు, ఇదిగో ఆ గవర్నమెంట్ ఆర్డర్స్. ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ తోటి ఆ పాపని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయించి నిందితులు ఉరిశిక్ష చేయించు నీకు చేతనైతే.
సినిమా డైలాగులు చెప్పటం, సినిమా స్టిక్లలో మనుషుల్ని ఎప్పటికప్పుడు వేషధారణ మార్చుకోవటం, ఎవడైనా స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడటం, ఆ స్క్రిప్ట్కి అనుగుణంగా యాక్షన్ చేయటం, ఎక్కడ ఏదో ఎమోషనల్ కనెక్టివిటీ జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడటం, ఇదే పరిపాలన, ఇదే కూటమి ప్రభుత్వం పరిపాలన. 100 రోజుల్లో మీరు సాధించిన ప్రగతి ఇదే. వరదలో ఎన్నో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి రావాయా అంటేనేమో అమ్మ నేను వస్తే అందరూ నా మీద ఎగబడతారు, వాళ్ళందరూ చేస్తారు. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీకు ఇంతకు ముందులాగా ప్రతిపక్ష నాయకులాగా ఎలిగేషన్ చేయటం మానేయండి సార్. మీరు ఇప్పుడు పవర్లో ఉన్నారు, మీరు ఆర్డర్ చేయండి, లడ్డు ఎవరు అడల్ట్ చేశాడు గీని ఆర్డర్ చేయండి, అరెస్ట్ చేయండి, అవసరమైతే ఉరితీయండి. ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గివెన్ సచ్ ఎ పవర్ టు యూ. నువ్వు మీడియా ముందుకు వచ్చి ప్రకాష్ రాజ్ని తిడతావు, మీడియా ముందుకు వచ్చి వాళ్ళని తిడతావు. సి, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. బికాస్ ఒక సినిమా స్టార్గా వచ్చి టాలెంట్ ఉన్నా లేకపోయినా ఒక మంచి స్టార్గా ఎదిగి తీసిన తక్కువ సినిమాలైనా ఒక స్టార్డమ్ సంపాదించి రాష్ట్ర చరిత్రలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దిస్. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ విధమైనటువంటి ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇమ్మెచ్యూర్డ్ మాటలు మాట్లాడటం, వార్నింగ్లు ఇవ్వటం, నీ స్థాయికి తగ్గట్టు బిహేవ్ చేయకపోవటం ఒక వ్యవస్థను అవమానించినట్టు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ కరెక్ట్. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు సంబంధం లేని అంశం, మీరు అధికారికంగా ఒక ప్రకటన చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తున్నాం, కల్ప్రిట్స్ ఎవరో పట్టుకుంటాం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మాట్లాడతామని చెప్పాలి. కానీ సనాతన ధర్మం, ఎస్సీ ఎస్టీలు, క్రిస్టియన్లు, వాళ్ళు చేస్తే మీరు ఊరుకుంటారా, వీళ్ళు వస్తే ఊరుకుంటారా, వాళ్ళు వస్తే ఊరుకుంటారా అంటే కుల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోకి వచ్చాడు అంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. మీలాంటి వ్యక్తులకు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసిందని నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మీరు రాష్ట్రంలో ఎంతమంది జనసేన కార్యకర్తలు ఉన్నారో ఏంటో నాకు తెలియదు, కానీ కాస్త ఎవరైనా కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఇలా ఉప ముఖ్యమంత్రికి చెప్పండి. ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడు, గెలవని ఓడిపోయిన ఎమ్మెల్యే అనుకుంటున్నాడు కాదు. ఎవరైనా సరే ఆయన ముందు ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక బోటు పట్టుకుని ఉంచండి మాట్లాడేటప్పుడు. ఇట్ ఇస్ ఆల్వేస్ సేఫ్. ఎందుకు అంటే ఆ బోటు చూసారే నేను ఉప ముఖ్యమంత్రి అని గుర్తొస్తుంది ఆయన. సో సుగాలి ప్రీతి విషయంలో, ఈ ఆడపిల్లల మిస్సింగ్ కేసుల విషయంలో ఎమోషనల్ కనెక్టివిటీని ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అని నేను అంటున్నా. ఎస్, ఆడపిల్లల విషయాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆడపిల్ల సుగాలి ప్రీతి విషయంలో న్యాయం చేస్తానని చెప్పి తుర్మని పారిపోయినటువంటి పిరికి పందలాగా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఆ పాపకి సిఐడి ఇన్వెస్టిగేషన్ చేయించి సిఐడి ద్వారా మరి ఆ మహాతల్లిని కూడా అడుగుతున్నాను నేను, తల్లిని, ఆమె షీఈ్ వెల్ నోన్ టు మీ, నా దగ్గరికి మొదటగా వచ్చిన ఆవిడ. అమ్మ, పవన్ కళ్యాణ్ గారిని నమ్మావు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారన్నావు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేసేంతవరకు పోరాటం చేయమ్మ. మా సపోర్ట్ మీకు అవసరమో కాదో నాకైతే తెలియదు, కానీ బట్ ఒక ఆడపిల్ల ఒక చిన్న పాప చనిపోయినందుకు మాకు సింపతి ఉంది, ఆ పాపకి న్యాయం జరగాలి ఖచ్చితంగా. మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తాడు, ఇంకో 5 సంవత్సరాల వరకు న్యాయం చేస్తాడని ఆగారనుకో, ఆగండి, అది మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా మేము మాట్లాడతాం. అబద్ధాల పునాదుల మీద కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గోడని ఖచ్చితంగా కూలగొట్టి తీరాల్సిందే, నో డౌట్. ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చాలా చాలా బ్యాడ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరొకసారి నేను వారిని కోరుతున్నా, దయచేసి మీరు ఇప్పుడు మిస్ అయిన కేసుల విషయంలో పట్టించుకోండి. గత సంవత్సరం మిస్ అయిన కేసులు మీరు అన్నట్టుగా 20,000 మంది అమ్మాయిలను తీసుకురండి, ఎక్కడున్నారు ఎవరు అమ్మాయిలను తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పాలని డీజీపీతో రివ్యూ మీటింగ్ పెట్టి దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. చేయకపోతే 5 సంవత్సరాల పాటు నేను ఇదే మాట్లాడతా. మీరు ఇది నేను తప్పుగా మాట్లాడాను అని మీరు అధికారిక ప్రకటన వచ్చేంత వరకు నేనైతే వదలను, ఖచ్చితంగా మాట్లాడి తీరుతా. దీని మీద మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నా ఐఎమ్ రెడీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్.